నిద్రపోతున్నట్టు ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం చూస్తాను. ముందుకు వెళ్తున్నాం, గుడ్ల గోపని ఇప్పుడే చూసాం. గుడ్ల గోపని చూసి ముందుకు బయలుదేరుతున్నాం. అది ఇంకా మనుషులు ముందుకున్నా కానీ భయం లేకుండా అట్లాగే ఉంది, అలవాటు అయిపోయింది. సర్కి ప్లీజ్ డూ నాట్ ఫీడ్ ద బర్డ్స్, వెయిట్ చేయాలనుకుంటా. డూ నాట్ చేస్ ఈము బర్డ్స్ అనుకుంటే ఇక్కడ ఉంది లోపల. స్పీడ్ 50 కిలోమీటర్ కాదు, ఈము బర్డ్స్ 50 కిలోమీటర్ అన్నట్టు ఉంది. అంటే ఇంత ఫాస్ట్గా పరిగెత్తాయి అని అర్థం. లోపలికి వెళ్ళే వాళ్ళు లోపలికి. ఓకే, చల్లగా ఉంది. పెంగ్విన్ కేవ్ మనం ఇట్టే గారు వచ్చింది, చూసాం మనం పెంగ్విన్ కేవ్ కిట్. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర మనం ఇట్టే వచ్చాము. సో కిందకి వెళ్తే ఏముంటుంది, కింద ఉండొచ్చు చూద్దాం. కింద పెంగ్విన్స్ ఇదే ఉంది, థింకింగ్స్ ఆల్రెడీ చూసాను కదా. పార్క్ ఎగ్జిస్ట్ వచ్చేసరికి ఇది సైడ్ ఆల్రెడీ చూసాం. ఇంకేమున్నాయి మనం చూడాల్సిన మ్యాప్లో చూద్దాం. లే ఆఫ్ టూ, ఓకే. సెక్షన్ స్టేషన్ 1 టు స్టేషన్ 2 సెటిల్, ఇది కూడా చూసాము. ఇంకేం చూడాలి, సెంట్రల్ ప్లాజా ఎగ్జిస్ట్ ప్లాష్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ దాకా వెళ్ళాం మనం, ఇది చూసాము. పార్క్ ఎంట్రన్స్ ఎగ్జిస్ట్ ఇది ఫస్ట్. ఇప్పుడు మేము మనమేమి ఇక్కడ ఉన్నాం. ఇంకా చూడాల్సింది ఏముంది, మొత్తం చూసినట్టున్నాం. ఇటు సైడ్ వెళ్దాం. ఇదైతే బయటకి, ఇంకా బయటకు వెళ్ళి ఇటు సైడ్ వచ్చిద్దామా లేకపోతే ఇటు సైడ్ వెళ్ళలేదు అనుకుంటా. ఇటు సైడ్ ఒకసారి చూద్దాం ఏమైనా ఉందేమో. ఇటు సైడ్ అయితే ఏమీ లేదు, పంప్ రూమ్ అంటే ఆఫ్రికా సెంచరీ. ఓకే, నాకు 6 అయిపోయినట్టుంది, ఇంకా 3:00 అవుతుంది కదా. చూద్దాం ఒకసారి బయటకు వెళ్ళి ఇంకేమైనా మిస్ అయ్యేమైనా చూసి బయలుదేరదాం. ఇంకా డ్రింక్స్ కానీ ఏమైనా ఉంటే బాగుండేది, డ్రింక్స్ ఏం లేవు. ఓహో, బయట వేడిగా ఉంది, లోపల చల్లగా ఉంది, బయటకు వచ్చేసరికి వేడిగా అనిపిస్తుంది. ఇంకా మనం అటు సైడ్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. అటు సైడ్ ఆల్రెడీ అయిపోయింది. చూసేసాము కదా, ఇటు సైడ్ ఏమైనా ఉందేమో చూద్దాం. హార్ట్ ఆఫ్ ఆఫ్రికా, చూద్దాం ముందుకు వెళ్ళి. ఇందాక ఇక కవర్ చేసాము, ఈ ట్రైన్ కూడా ఎక్కేసాము ఇందాక. ఈ ట్రైన్ ఏంటంటే షటిల్ స్టేషన్ 1, షటిల్ స్టేషన్ 2, ఈ 2 స్టేషన్ల మధ్య అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ మనం చూసాము. ఇటు నుంచి
ఈ రోడ్లో వెళ్ళలేదు మనం, ఒకసారి చూద్దాం ఈ రోడ్లు ఇట్లా వెళ్దాం. ది స్కై హామీ థియేటర్ ముందుకు వెళ్దాం. మొక్కలు ఇక్కడ చాలామంది ఉన్నారు. లోపలికి వెళ్ళాలంటే వెయిట్ చేయాలనుకుంటున్నారు అయితే. ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది వచ్చారు సెలవులు కాబట్టి, సెలవే కాబట్టి ఈరోజు పిల్లలు ఎక్కువ మంది వచ్చారు. ఇదంతా ప్లేస్ ఓహో, వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. దీనికి ముందు హార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. టైం ఎక్కువ పట్టేటట్టు ఉంది, చాలామంది ఉన్నారు, వెయిట్ చేయాలి ఇంకా ఒకరి తర్వాత ఒకరు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం మరి. అయితే